ఇస్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపు 14 మే 2018కి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాల్లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీన్ని చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా దీన్ని చేయడానికి ప్రయత్నాలు సన్నాహాలు చేస్తున్నారు. 70 సంవత్సరాలు అయింది ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి. అనగా అంజురపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశము తిరిగి మళ్ళా జన్మించి 70 సంవత్సరాలు అవుతుంది. 1948 మే 14 చెదిరిపోయినటువంటి ఈ ఇస్రాయేలీలు మళ్ళా బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఆ రోజున 14 మే 1948 మరలా తిరిగి జన్మించింది. ఇప్పటికీ తిరిగి జన్మించి అంటే 2018 నాటికి రేపు 14 మే 2018కి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాల్లో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా బాగా చేయడానికి మరి పూనుకొని సన్నాహాలు చేశారు. అయితే 70 సంవత్సరాలు జరిగితే ఏం జరుగుతుందని చరిత్రలో మనం చూస్తే బైబిల్లో కూడా పిల్లారా 70 సంవత్సరాలు జరిగిన సందర్భాల్లో బైబిల్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి, ఆ చరిత్రలో కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి. ఉదాహరణకి యిర్మీయా గ్రంథం 25:12 ఇశ్రాయేలు బబులోనికి వెళ్ళి అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే యిర్మీయా 25:12 యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశం నుండి శిక్షింతును, ఆ దేశం ఎప్పుడూ పాడుగా ఉండునట్లు నియమితును అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత అదే యిర్మీయా 29:10 ఇలా తెలియచేస్తుంది, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోనులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును అని ఇక్కడ చూస్తున్నాం. సో ఇస్రాయేల్ బబులోనికి వెళ్ళి 70 సంవత్సరాలు నుండి మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఈ 70 అనేటువంటిది ఇంకా చాలా సందర్భాల్లో బైబిల్లో కూడా ఉందండి, మన టైం లేదు చెప్పుకోవటానికి. 70 వెరీ బ్యూటిఫుల్ సిగ్నిఫికేషన్, అంటే నంబర్ గేమ్ బైబిల్లో ఉందని నేను చెప్పలేదండి. యెహోవా దేవుడు బైబిల్లో 70 సంవత్సరాలప్పుడు చాలా గొప్ప గొప్ప ఈవెంట్స్ చేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ మళ్ళా పుట్టి అంటే తిరిగి జన్మించి చెదిరిపోయిన తర్వాత సుమారు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి జన్మించింది, పునర్జన్మించింది, తిరిగి జన్మించి ఇప్పటికి రేపు 14 మే 2018కి 70 సంవత్సరాలు అవినివి. దేవుని స్తోత్రం. బైబిల్ ఏమని తెలుసా, కీర్తన గ్రంథం 90:10 భక్తుడు సెలవిచ్చాడు, వాక్యం సెలవిస్తుంది, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ పైన కూడా ఆయాస్కరమే అంటున్నాడు. సో 70 ఇయర్స్ ఏం జరుగుతుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ 70 ఇయర్స్ వాట్ హ్యాపెన్ అని మనం చూస్తే, సో 70 చాలా ఇంపార్టెంట్ అని మనం ఆలోచించాలి. సో ఈ 70 అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది, టైమ్ ఈజ్ రన్నింగ్ నౌ, యేసు ప్రభు రాకడ దగ్గర పడింది. ఈ 70 సంవత్సరాలు ఇస్రాయేల్ పునర్జన్మించిన సందర్భాల్లో, తిరిగి జన్మించి ఇస్రాయేల్ 70 సంవత్సరాలు అవుతున్న సందర్భాల్లో పిల్లారా ఏమైనా జరగవచ్చు. యేసు ప్రభు రాకడ ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లా, కానీ బైబిల్లో చాలా ఆధ్యాత్మిక సూచనలు ఉన్నాయి. 70 ఇయర్స్ అప్పుడు యెహోవా దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి సూచన బైబిల్లో చాలా సందర్భాల్లో చేశారు. ఈ 70 ఇయర్స్ కూడా ఇజ్రాయేల్ పునర్జన్మించినటువంటి 70 సంవత్సరాలు కూడా దేవుడు యెహోవా దేవుడు ఏ కార్యమని చేయొచ్చు, అంటే పుట్టి ఇజ్రాయేల్ మళ్ళా పుట్టి 70 సంవత్సరాలు అయింది. సో వాక్య ప్రకారము నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అనే వాక్యం చెబుతుంది, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలకి ఏమైనా జరుగుతామో మనం చెప్పలేం, కానీ మెట్టుకు మాత్రం పిల్లారా రాకడ మాత్రం చాలా దగ్గర పడిందండి. గత కాలంలో నేను చాలా వర్తమానాలు చెప్పాను, మీరు అన్నీ కూడా యూట్యూబ్లో విన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కరెంట్ న్యూస్ను బట్టి నేను చెప్తున్నాను, యెహోవా దేవుడు మళ్ళా జోక్యం చేసుకుని ఈ ఇజ్రాయేల్ పునర్జన్మించిన 70 సందర్భాల్లో ఏమైనా కార్యం చేయొచ్చేమో అని బైబిల్ పండితులు అభిప్రాయం. అదే కాదు, సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి, యేసు ప్రభు అక్కడ చాలా దగ్గర పడింది. ఆనాడు యేసు ప్రభు వారు జన్మించిన 70 ఏళ్ళ తర్వాత ఈ ఇస్రాయేళ్లు సర్వనాశనం అయిపోయి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. 1948 మే 14 స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత, స్వాతంత్రం తెచ్చుకొని ఇప్పటికి అంటే ఈ 2018కి 70 ఏళ్ళు పూర్తవుతున్నాయి. సో 70 ఇయర్స్ అప్పుడు యెహోవా దేవుడు చేశాడని మనం కొన్ని కార్యాలు బైబిల్లో చూడగా అర్థమవుతుంది ఏంటంటే, ప్రభు రాకడ మాత్రం
చాలా దగ్గర పడింది, వెరీ నియర్. ద టైమ్ ఈజ్ రన్నింగ్ నౌ పిల్లలు. కాబట్టి ఇజ్రాయెల్ వార్షికోత్సవాలు, 70 వార్షికోత్సవాలు చేస్తున్న సందర్భాల్లో నేను ఈ యొక్క విషయాన్ని చెప్పాలనుకున్నాను. ప్రభు చేత ప్రేరేపించబడిన వాడిని చెప్తున్నాను, ప్రభు రాకడ మాత్రం చాలా దగ్గర పడింది. ఇంకొక ఆధ్యాత్మిక గుర్తు కూడా బైబిల్ పండితులు చెప్తున్నారు, అది బైబిల్ లేదు, బైబిల్ పండితుల అభిప్రాయం. ఇప్పుడు నేను చెప్పింది కూడా బైబిల్ పండితుల అభిప్రాయమే. 70 అయినప్పుడు బైబిల్లో యెహోవా దేవుడు గొప్ప గొప్ప పనులు చేశాడు, ఇప్పుడు కూడా చేయొచ్చేమో. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారు 2000 సంవత్సరాలు అయింది. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. యేసు ప్రభు వారు జన్మించి ఇప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాలు, ఆయన తిరిగి వెళ్ళిపోయి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. సో 2000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 2 రోజుల కింద లెక్క యెహోవా దేవుడికి. సో 3వ రోజున యేసు ప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. కాబట్టి 3వ రోజున ప్రభు రాకడ రావచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. 2000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి సుమారుగా, అంటే 2 రోజులు అయిపోయింది. 3వ రోజు స్టార్ట్ అయింది ఇప్పుడు, అంటే యేసు ప్రభు తిరిగి 3 రోజున పునరుద్ధరణ లేచాడు. కాబట్టి 3 రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఈ 3 రోజులు ఎప్పుడు వస్తాడో మరి ప్రభు తెలియదు. అదొక ఆధ్యాత్మిక సూచనగా బైబిల్ పండితులు అభిప్రాయంగా చెప్తున్నారు. సో కాబట్టి మెట్టుకు ఈ సూచనలన్నీ జరగదు మనం చూస్తున్నాం. రేపు 14 మే 2018 ఇజ్రాయెల్కి 70 సంవత్సరాలు వచ్చి కంప్లీట్ అయిన సందర్భాల్లో ప్రభు కార్యం జరగబోతుంది. మెట్టుకు టైమ్ ఈజ్ వెరీ రన్నింగ్ నౌ. ప్రభు రాకడ దగ్గర పడింది కాబట్టి మీరు కూడా క్రీస్తు రాకడకు దగ్గర పడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.